हैदराबाद काचीगूडा में एर्पाटु चेसिन बीसी संक्षेम संघं समावेशंलो आर कृष्णय्य पाल्गोन्नारु। पार्लमेंटुलो बीसी बिल्लु प्रवेशपेट्टालनि एंतो कालंगा कोरुतुन्न केंद्र प्रभुत्वं पट्टिंचुकोवडं लेदन्नारु। జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు కాకపోవడం కారణంగా రాజాధికారానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని బీసీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు। హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు। పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంతో కాలంగా కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు। జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు కాకపోవడం కారణంగా రాజాధికారానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని బీసీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు। ప్రతి రాజకీయ పార్టీ ఈ రోజు జనగణనలో కులగణన చేపట్టాలని ముక్త కంఠంతోటి కేంద్ర ప్రభుత్వానికి కోరుతుంది। నిన్ననే మేము మొన్న ఇటీవల వారం రోజులుగా ఢిల్లీలో 1 మంత్ ఉద్యమాలు చేసిన తర్వాత మల్లికార్జున ఖార్గేని కలిశాం, రాహుల్ గాంధీని కలిశాం, అది ప్రతిపక్షాలన్నింటినీ కలిశాం, సీతారాం యేచూరిని, అదేవిధంగా రాజా గారిని, అదేవిధంగా అన్ని అఖిలేష్ యాదవ్ను, తేజస్వి యాదవ్ను, బీఎస్పీ పార్టీ మొత్తం పరారు పార్టీల నాయకులను కలిసి విద్యను జరిగింది। జనగణనలో కులగణన చేయాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని కోరితే వాళ్ళందరూ స్పందించి ఈరోజు ప్రధానమంత్రి మీద ఒత్తి తీసుకొస్తున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు। అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో బీసీలకి 75 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం చేశారు, ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళని ఎమ్మెల్యేలు కాకుండా చేసి, మంత్రులు కావాల్సిన వాళ్ళని మంత్రులు కాకుండా చేసి, కలెక్టర్లు కావాల్సిన వాళ్ళను, డాక్టర్లు కావాల్సిన వాళ్ళను మాకు రావాల్సిన కూడా మాకు ఇవ్వలేదు।